రససేషే శీర్షయుక్త విశిష్టంగే విదాపనః విధూమే చామ్రగంధచ్చ ధూమే స్వభావగంధకః చతుర్విధమజీర్ణం చ విజానీయం విషగర్భై ధూమేతు వమనం ప్రాప్తు విధూమేతు అహిపిబే విస్పష్టే పాదదహనం నిద్రావై రససేషకే. అందరికి నమస్కారం మిత్రులారా. ఇప్పుడు నేను చదివింది ఒక ఆయుర్వేద శ్లోకం. దీంట్లో ఏం చెప్పారు తెలుసా? మనకు మామూలుగా ఈ అజీర్ణం చేస్తూ ఉంటుంది, ఇండైజెషన్ అంటారు చూసారా. ఈ ఇండైజెషన్ ప్రాబ్లంతో చాలామంది కడుపులో మంట, గ్యాస్ ఈ ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడంటే అంతా మోడర్న్ నేమ్స్ వచ్చాయి, ఏపీడి, యాసిడ్ పెప్టిక్ డిసీజ్, ఓకే, అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అయిపోయాయి, లేకపోతే గ్యాస్ట్రైటిస్, లేకపోతే రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో గ్రంథాల్లో మెన్షన్ చేసింది చాలా సింప్లిఫై చేశారు. దాన్ని డీప్గా నువ్వు తీసుకుంటే ఎన్ని రకాలైన వెళ్తాయి. సింపుల్గా అజీర్ణం అనేది అన్ని రకాలు అందరికీ ఒకటే విధంగా ఉండదు, వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి నాలుగు రకాల అజీర్ణం ఉంటుంది, ఒకటే కాదు. ఆ నాలుగు రకాలు ఏంటంటే రసశేషం, ఒకటి రసశేషం, రెండవది విస్పష్టమం, మూడవది విధూమం, నాలుగవది ధూమం. ఇలా నాలుగు రకాలైనటువంటి అజీర్ణాలు మనకు వస్తూ ఉంటాయి. తినే ఫుడ్ను బట్టి, తిన్న కాలాన్ని బట్టి, ఆ ఫుడ్ని ఎలా మీరు వండారు అనే దాన్ని బట్టి, ఇంకోటి చెప్పనా, కర్మఫలాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. అంటే మనం తినేటువంటి ఫుడ్డు అది అడగాల లేదా అనేది మనం చేసిన కర్మలను బట్టి కూడా ఉంటుందని చెప్తారు. కాబట్టి ఈ నాలుగు రకాలైనటువంటి అజీర్ణాలు వస్తాయి, ఒక్కొక్క దానికి ఒక్కో విధంగానే కావాలి, అన్నిటికీ కలిపి ఒకటే వాడడానికి లేదు అని చెప్తున్నారు. అందులో ఫస్ట్ రసశేషం అని చెప్పారు. రసశేషం అంటే దీంట్లో మీకు కడుపులో ఇండైజెషన్ బాగా బరువుగా ఉంటుంది, ఒకటి అరిగినట్టు అనిపించింది, మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా హెడేక్ ఉంటుంది దీంట్లో, తలనొప్పి. ఈ తలనొప్పి మీకు వచ్చింది అంటే అది ఫస్ట్ అజీర్ణం అంటారు, రసశేషం అంటారు. దాన్ని దీనికి చేయాల్సింది సింపుల్గా నిద్రపోవాలి, ప్రాపర్గా నిద్రపోవాలి. అంటే ఇక్కడ ఏమైందంటే మీకు ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, అంటే మీరు ఫుడ్డు మామూలుగా ఉన్నటువంటి బాడీ అంటే బాడీ ఎంతైతే అరిగించుకోగలదో దానికన్నా ఎక్కువ తీసుకున్నారు, అందువల్ల అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ ప్రొడక్షన్ అవసరమైంది. మీరు వేరే పనులు చేస్తూ అది ఇది చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ డిస్పర్స్ కావాలి. అందుకని మీరు అప్పుడు రెస్ట్ తీసుకోవాలి, కంప్లీట్ రెస్ట్, వెళ్ళి పడుకుంటే బాడీలో ఉన్న పవర్స్ మొత్తం మీ డైజెషన్ సిస్టమ్ మీద ప్లాన్ చేసి దాన్ని డైజెస్ట్ చేస్తాయి. ఇది బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్. అందుకే ఈ రసశేషం ఉన్నవాళ్ళు పడుకొని నిద్రపోతే చాలు, వాళ్ళకి ఇండైజెషన్ తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం హెడేక్ కూడా తగ్గిపోతుంది. ఓకే, రెండోది విస్పష్టమం. విస్పష్టమం అంటే దీంట్లో లైట్గా కడుపులో మంట ఉంటుంది, ముఖ్యంగా తల బరువుగా ఉంటుంది, హెడేక్ అని కాదు. ముందు దాంట్లో ఏమో బాగా హెడేక్ తెలిసిపోతుంది, ఏదో థ్రాబింగ్ హెడేక్ అంటారు, ఏదో శుతితో కొట్టినట్టు హెడేక్ లాగా వస్తూ ఉంటుంది. కానీ దీంట్లో మీకు అలా హెడేక్ ఉండదు, కానీ మొత్తం తలంతా బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నొక్కి మీకు నొప్పి ఉందా అంటే ఉంది అలేదు అని చెప్తుంటారు, కానీ ఆ డిస్కంఫర్ట్ అయితే మీకు తెలిసిపోతుంటుంది. లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది దీంట్లో, కళ్ళు లాగినట్టు కావడము, అలాగే గొంతంతా కొంచెం తడారిపోయినట్టు ఉండడము, ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇటువంటిది కనిపిస్తే అది విస్పష్టమం అనుకోండి. అంటే ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే మీరు తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్ బాగా ఎక్కువ ఉంది అని అంటే, ఆయిల్ అంటే కార్బోహైడ్రేటు, ఫ్యాటు రెండు మీరు తీసుకున్నారు, వాటికి కావలసినటువంటి డైజెషన్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ టైమింగ్స్లో జరుగుతుంది. కార్బోహైడ్రేట్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, ఇవి మిగతా తీసుకున్న ఫ్యాట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఏదైనా సరే అవి స్లోగా, అంటే మీరు ఏవైతే కలపకూడదో అవి కలిపారు, మిక్స్డ్
కాంబినేషన్ ఫుడ్ కాంబినేషన్స్ కరెక్ట్గా తీసుకోలేదు అన్నాడు. ఈ కండిషన్లో ఏం చేయాలి తెలుసా, తల బాధగా ఉన్నప్పుడు పాదాలకు మసాజ్ చేయాలి. నా కొబ్బరి నూనె లాంటిది ఏదైనా తీసుకొని లేకపోతే నువ్వుల నూనె తీసుకొని పాదాలకు మర్దనంగా చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. సింపుల్ రెమెడీ. మూడవది విధూమం అంటాం. విధూమం అంటే దీంట్లో పుల్లటి తేంపులు వస్తుంటాయి. ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ అన్నీ ఉంటాయి, దానికి తోడు పుల్లటి తేంపులు వస్తుంటాయి. భరించిన అవసరం వచ్చిందంటే ఏదో లిక్విడ్ నోట్లోకి వచ్చేసి చెవులంతా కూడా మూసుకుపోతాయి. దీన్ని విధూమం అంటాం. ఈ కండిషన్లో ఉందనుకోండి, వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలంటే దానిమ్మ రసం తాగాలి లేకపోతే నిమ్మ రసం తాగాలి. దీనిలో ఈ రెండింటిలో కూడా కొంచెం పట్టిక బెల్లం వేసుకొని కానీ తీసుకోగలిగితే వాళ్ళకి ఈ విధూమం తగ్గుతుంది. నాలుగోది ధూమం అంటాం. ధూమం అంటే దీంట్లో యాక్చువల్గా పుల్లటి తేనుపులు లాంటివి ఏమి రావు కానీ సింప్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఉత్త తేనుపులు వస్తుంటాయి, బ్లర్బ్స్ అంటారు, అవి వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా డోగో అని చెప్పి తీస్తూనే ఉంటారు. అంటే ఈ కండిషన్ ఏంటంటే మీ బాడీకి అవసరమైన దానికన్నా మీరు ఎక్కువ తిన్నారు, బాడీ డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో లేదు, మీ నర్వస్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఇటువంటి కండిషనే మీకు ప్రతిరోజు కానీ ఎదురైందంటే అది ఖచ్చితంగా న్యూరలాజికల్ డిజార్డర్ కింద తయారవుతుంది అని అర్థం. ఇది అసలు చాలా డేంజర్. ఈ ధూమం అజీర్ణం అనేది మీకు ఫ్రీక్వెంట్గా కానీ ఫామ్ అవుతుంది అంటే యు ఆర్ ప్రోన్ టు డెవలప్ పార్కిన్సన్స్ డిసీజ్. మీకు పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ఆల్జీమర్స్ డిసీజ్ కూడా రాబోతుందని అర్థం. ఏదో ఇప్పుడు నెలకోసారో రెండు నెలలకు ఒకసారో రావడం అనేది ఓకే, ఇట్స్ కామన్ యాక్సెప్టెడ్. అలా కాకుండా ప్రతిరోజు ధూమానికి ధూమ వెరైటీకి సంబంధించినటువంటి అజీర్ణం వచ్చిందంటే మీ నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుందని అర్థం. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడి డయాబెటిక్ న్యూరోపతి వచ్చే కండిషన్లో వాళ్ళు ఉంటారు కదా, అటువంటి కండిషన్లో వాళ్ళకి ఈ సింప్టమ్ చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. నేను ట్యాబ్లెట్లు వాడుతున్నాను దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఇది లే అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు, ఇవి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అని అర్థం. ఈ కండిషన్లో ఏం చేయాలి తెలుసా, సింపుల్గా వమనం చేయాలి, వామిటింగ్ చేసేయాలి. తినడం ఎందుకు, వామిటింగ్ చేయడం ఎందుకండి, తినడమే తక్కువ తింటే సరిపోతుంది కదా. మనం తీసుకునేటువంటి పదార్థాలని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకోగలిగితే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తిండి కూడా మీ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అది చెప్పాలనుకుంటుంది. చూసారా, మనం అనుకునేది అజీర్ణం ఒకటే కదా, అందరికి ఒకటే కదా అనుకుంటాం, లేకపోతే అందరూ ఒకటే చేస్తే సరిపోతుంది కదా అనుకుంటాం. కాదు, ఇవి చేయడం వల్ల మీ స్టమక్లో మీరు తీసుకున్న ఫుడ్ అనేది మీకు ఆరోగ్యకరమైందా అనారోగ్యకరమైందా, ఏ పదార్థం మీరు తీసుకున్నారన్నది మీరు తీసుకున్న గంటలో తేలిపోతుంది. కాబట్టి మిత్రులారా, ప్రాపర్గా ప్లాన్ చేసి తీసుకోండి. చెప్పాం కదా ఈ నాలుగు వెరైటీలు మీకు ఏ వస్తున్నాయో చూసుకోండి. ముఖ్యంగా ధూమం, ధూమాజీర్ణము చాలా డేంజరు, ఇది రాకుండా చూసుకునే బాధ్యత మీది. సరేనా, అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీడి కాలేజీ సంజీవుని ప్రకాశవానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఉచిత చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు, అలాగే దానికి పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోసారి మరో వేడితే మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే.